మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 22:28 వచనాలు నన్ను గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హన్నను గూర్చి తెలియని వారు ఎవరూ లేరు. ఎందుకంటే హన్న వేరు, అన్న వేరు. అన్న ఆమె ఉపవాసం ఉండి దేవాలయంలో 70 సంవత్సరాలు గడిపాది. హన్న ఎల్కానాకు భార్య. ఆమెకు ఒక సవితి, ఆమె పేరు పెనిన్నా. వాళ్ళిద్దరికీ భర్త ఒక్కరే. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు నన్ను గమనించాలి. ఎందుకు సంతానం లేదు అనేది చెప్తాను బైబిల్ ప్రకారంగా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో జీవితంలో మనకున్నటువంటి ప్రతి సమస్యకు చక్కటి నేరైన జవాబు బైబిల్ చెప్తుంది. హన్నాకి ఎందుకు సంతానం లేదంటే పెనిన్నాకి హన్నాకి రోజు గొడవలే, రోజు గొడవ, తగాదాలు. అయితే దేవుడైన యెహోవా హన్నాకు సంతానం లేకుండా చేశాడని క్రిందికి చదువుకుంటూ వస్తే బైబిల్ ఏమంటుందంటే, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడంతా కోపముతో వెళ్ళుచుండెను అని బైబిల్ సెలవిస్తుంది. కోపముతో. దయచేసి ఈ రెండు కారణాలు, మనం ఎవరితో కూడా జగడం ఆడకూడదు, ఎవరితో పోట్లాడకూడదు. బైబిల్ ఏమంటుందంటే, దేవుడు అల్లరికి కత్త కాడు, ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడని. ఎవరితో జగడం ఆడకూడదు. రెండవది, ఎవరి మీద మనం కోపపడకూడదు. బైబిల్ చెప్తుంది కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. దేవుడు చాలా నీతిమంతుడు, ఆయన నీతి నాలో ఉన్న కోపాన్ని సహించలేదు. అందుకని నేను ప్రభు సన్నిధానంలోకి వచ్చి నీతిమంతుడు కావాలంటే నేను కోపపడకూడదు. ఎవరి మీద కోపపడకూడదు. నీ భర్త అంత పనికి మాలిన వాడిని అనుకున్నా ఆయన మీద కోపపడకూడదు. నీ భార్య అంత పనికి మాలింది అని నువ్వు అనుకున్నా ఆమె మీద కోపపడకూడదు. ఈ రీతిగా పిల్లలైనా సరే, పెద్దలైనా సరే కోపం ఉండకూడదు. కోపం అనేది మనలో ఎంతవరకు ఉండొచ్చు అని ప్రభు అనుమతించాడంటే, పొద్దుగూకేదాకా, సూర్యుడు అస్తమించు లోపల నీ కోపము నీలో ఉండకూడదు. దాన్ని తీసివేసుకోవాలి, బాగా గమనించాలి. కోపం ఉంటే గనక ఏమవుతుందంటే, కోపపడుడి కానీ పాపము చేయొద్దు అంటుంది. మనలో సూర్యుడు అస్తమించి రాత్రి కోపాన్ని ఉంచుకున్నామంటే ఆ కోపం మన చేత పాపం చేయిస్తుంది. ఒకటి, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రెండు, కోపము మనలో పాపాన్ని చేయిస్తుంది. అందుకని కోపము అనే దాని వలన, జగడము అనే దాని వలన చాలామంది స్త్రీలకు సంతానం ఉండదు, పిల్లలు పుట్టరు వాళ్ళకి. ఎంతోమంది వైద్యుల దగ్గర వాళ్ళు చికిత్స పొందుకుంటారు, అయినా ప్రయోజనమే ఉండదు. బహుశా వాళ్ళు బయటికి బాగా కనిపించవచ్చు, వాళ్ళ ఇంటర్నల్గా ఆంతరంగికంగా వాళ్ళలో ఉన్న చెడు మనం ఎరుగం కదా. ఇది మొదటి కారణం. రెండవది, దావీదు మంచి యుద్ధశాలి, నేర్పరితనం కలిగిన వాడు. ఇజ్రాయేలీయులలో బోలుడంతమంది సైనికులున్న గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించి పెట్టిన వాడు దావీదు. ఆ రోజుల్లో దావీదుని చాలా గొప్పగా ప్రజలు అనుకున్నారు. ఏమని, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని స్త్రీలందరూ కూడా గాన ప్రతిగానాలు చేశారు. చాలా గొప్పగా అతన్ని ఎన్నుకున్నారు. సౌలు కూడా బాగా ఇంప్రెస్ అయి ఆయన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె ఆయన రెండవ కూతురు మీకాలు, ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె రాజు ఇంటి నుండి వచ్చింది, ఈయన సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాడు. గొర్రెలు మేపుకునేది ఈయన వృత్తి. అయితే ఆమె రాజు కుటుంబం నుండి వచ్చారు. ఆమెకి ఇష్టమో లేదో తెలియదు, కానీ సౌలు చేసిన శబదాన్ని బట్టి కుమార్తెనిచ్చి దావీదుకు పెళ్లి చేశాడు. నన్ను గమనించాలి, కొన్ని పర్యాయాలు, వివాహాలు ఇలాగే ఉంటాయి. గొప్పింటి బిడ్డ
తక్కువింటి భర్త ఉంటారు. ఆ విధంగా చేసుకున్నప్పుడు గొప్పింటి బిడ్డ ఈ తక్కువింటి వాడితో సంసారం చేయదు. ఎంతసేపు తన ఇంటి గురించి చెప్తూ ఉంటారు, మా ఇంట్లో మంచి చిక్కటి పాలతో కాఫీ ఇస్తారు, మా ఇంట్లో బూస్ట్ ఇస్తారు, మా ఇంట్లో గోస్ట్ ఇస్తారు, ఏదేదో చెప్తుంది. వివాహం చేసుకున్న తరువాత ప్రతి స్త్రీ తన భర్త దగ్గర తల వంచి బ్రతికేది నేర్చుకోవాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? ఇంతకాలం నేను తల ఎత్తి బ్రతికాను, నా ఇష్టంగా బ్రతికాను, స్వేచ్ఛగా బ్రతికాను, ఎవరి మాట వినలేదు, మా తల్లి తండ్రింటిలో నాకు ఎంతో గౌరవం ఉంది, అయితే నిన్ను నేను చేసుకుంటున్నాను కదా, ఈరోజు నుండి నీకు నేను శిరస్సు వంచి జీవిస్తాను. క్రిస్టియానిటీలో కల్చర్ ఎక్కువ, నాగరికత ఎక్కువ. మొగుడిని పట్టుకొని ఏమంటారు తెలుసా? రే శేఖర్ రారా అంటారు. కల్చర్ నాగరికత దయచేసి గమనించాల్సింది ఏమంటే, ఇది మామూలు కామన్, ఇది అందరూ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. వాడు అంటాడు విమల అంటాడు, ఆమె అంటది శేఖర్ అంటది, నథింగ్. ఇదంతా కూడా దరిద్ర కల్చర్. క్రైస్తవ్యంలో కూడా దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు, కానీ మన మనసు ఆడిదాకా పోనివ్వడం లే. నన్ను బాగా గమనించవలసిన విషయం, గొడవలు ఉండడం వలన, కోపం ఉండడం వలన ఆమెకు సంతానం లేదు. మీకాలు ఇజ్రాయేలీల దేశంలో 20 సంవత్సరాలు మందసం లేదు మందిరంలో, 20 సంవత్సరాలు. ఏలీ కాలంలో ఏలీ కుమారులు ఫిలిస్తీయులకు ఇజ్రాయేలులకు యుద్ధం జరిగినప్పుడు మందసాన్ని యుద్ధభూమిలోకి తీసుకెళితే ఫిలిస్తీయులు ఓడించి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. అప్పటి నుండి 20 సంవత్సరాలు ఇజ్రాయేలీలు దేవునికి బలిపీఠం కట్టలేదు, బలులు అర్పించలేదు, దేవుని నామమున ప్రార్థన చేయలేదు. దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళ దేశంలో నిర్దేవుడు, దేవుడు లేని ప్రజలైపోయారు. చాలా పరిస్థితి వాళ్ళది దయనీయంగా మారిపోయారు. అయితే దావీదు రాజు ఉబేదేము ఇంటిలో ఉన్నటువంటి మందస్సాన్ని తీసుకొని దావీదు పురం అని చెప్పిన యెరూషలేముకి వచ్చాడు. ఓ చాలా సంబరాలు జరుగుతున్నాయి, మందస్సం తిరిగి వచ్చేసిందని చాలా సంబరాలు, చాలా సంబరాలు. దావీదు కిరీటాన్ని కత్తిని రాజవస్త్రాల్ని తీసివేసి ఎఫోదును ధరించుకున్నాడు. యాజకులు ధరించే వస్త్రాలు ధరించుకొని మందస్సం ఎదుట నాట్యమాడుతూ ఉన్నాడు. సంతోషం, నాట్యమాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మందస్సం తిరిగి వచ్చేసింది, నా దేవుడు తిరిగి మా దేశానికి వచ్చేశాడని నాట్యమాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీకాలు మేడగది మీద నుండి చూసింది. చూసి ఆ పక్కన చెలికత్తెలను అడిగింది, ఎవడు వాడు అట్లా పిచ్చిగంతలేస్తున్నాడు అని. ఎవడో కాదమ్మా, మీ భర్త. అవునా అని చెప్పి భర్తను హీనంగా మాట్లాడింది. భర్తను హీనంగా, రాజతను తన భర్త అతను ఈ దేశానికి విమోచన కలిగించిన వాడైనా అంత గొప్ప మనిషిని భార్య హీనంగా మాట్లాడింది. చాలామంది భర్తల్ని హీనంగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. ఆయన అట్లాంటోడు ఇట్లాంటోడని చెడుగా చెప్తారు. భర్తని హీనపరిస్తే అది కూడా సంతాన లోపానికి ఒక కారణం. అందుకని యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశానని బైబిల్ సెలవిస్తుంది. సంతానం లేకుండా చేశాను. భర్తని ఎంత గౌరవిస్తే, భర్తని ఎంత గౌరవిస్తే అంత మంచిది, అంత మంచిది. స్త్రీకి దానికంటే గొప్ప ఘనత ఇంకొకటి లేదు. చాలామంది స్త్రీలు భర్తని గౌరవించరు, తోలనాడుతారు, ఆ భలే మొగుడులే నువ్వు అంటారు, ఏం చూస్తూ ఉండవు నన్ను అంటారు, ఏమి ఇచ్చినావు నాకు నువ్వు, నీకు మర్యాద ఇచ్చేదానికి. తప్పుమా, ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్త నీకు ప్రత్యక్ష దైవం అనుకో. బైబిల్ కూడా చెప్తుంది ఏమని, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడండి. ఎవడో చెప్పే మాట వింటావు లోబడతావు, నీ భర్త చెప్పే మాట విని లోబడలేదంటే నీ అంత దయ్యం ఇంకొకటి లేదు, వాడు దయ్యంతో సంసారం చేసినట్టే. దయచేసి గమనించాల్సింది, జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎదిగే ప్రసక్తి లేదు, పరలోకానికి పోయే ప్రసక్తి లేదు. అందుకని బైబిల్ చెప్తాది, స్త్రీలారా నీ స్వపురుషులకు లోబడి ఉన్న నువ్వు ఎంతనా చదువుకో,
నీకు ఎంత జీతం ఉండని, నువ్వెంత గొప్ప ఇంట్లో నుండి అన్నారా, అవన్నీ కాదు, అవన్నీ కాదు. ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన భర్తకి శిరస్సు వంచి లోబడతావో అది మంచి సాంప్రదాయం, దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఇది రెండవ కారణం సంతానం లేకపోవటానికి. మూడవ కారణం, మోషే గారు తన ఆయన ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడేటప్పుడు సంతానం లేకపోవటానికి కారణం చెప్పాడు. వ్యభిచార కారణముగా వారికి సంతానం కలగదని చెప్పాడు. చాలామంది వ్యభిచారాన్ని ఒక మంచి సంస్కారం అనుకుంటారు, మేం చేసే వ్యభిచారం ఎవరికి తెలియదు అనుకుంటారు. దేవుడు నిజంగా వాళ్ళని అసహించుకుంటాడు. చాలామంది భర్తలకు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది భార్యలకు మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు మోసం చేస్తున్నారు? డబ్బు విషయం కాదు, ఈ వ్యభిచారం విషయంలోనే వారి శరీర కోరికను తీర్చుకోవటానికి ఈ పనులు చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, నువ్వు చెయ్యి, కానీ ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. చూసి నీకు వంశావళి లేకుండా చేస్తాడు, సంతతి లేకుండా చేస్తాడు. దయచేసి గమనించాలి, ఇలాంటివన్నీ కూడా సంతానం లేకపోవటానికి, గొడ్రాలుగా బ్రతకటానికి కారణాలు ఇవన్నీ కూడాను. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, నేను ఇప్పుడు చెప్పేవన్నీ ప్రసంగాలు కాదు, ఉపదేశాలు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా నిత్యము పాటించవలసిన పద్ధతులు ఇవన్నీ కూడాను. ఒక క్రైస్తవురాలు నిత్యము పాటించవలసిన పద్ధతులు ఇవి. ఇవి పాటించకపోతే నువ్వు క్రైస్తవురాలివి కాదు, క్రైస్తవుడివి కాదు. నువ్వు చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడని, ప్రభు దృష్టిలో నీవుండవు. హన్న ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి హన్న ఒకరోజు నా భర్తను అడిగేది, ఏమండి నేను ఇట్లా గొడ్రాలుగా ఉండేదా, నాకేమి సంతానం ఇవ్వరా మీరు? ఎల్కానా అంటున్నాడు, అమ్మా సంతానం ఇవ్వటానికి నేను దేవుడా చెప్పు, నేను పెన్నిన్ నాకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, పెన్నిన్ నాకు రూపాయి ఇస్తే నీకు 2 రూపాయలు ఇస్తున్నాను, నేను నీకు ఎలాంటి వాడినో తెలుసా, 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ, నేను అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన మాటలు ఈమెకి నచ్చలేదు, ఆయన చెప్పిన మాటలు ఈమె హృదయానికి తృప్తి కలగలేదు. చాలామంది భర్తలు చెప్పే మాటలు భార్యలకు తృప్తి ఉండదు, భర్తలు చేసే పనులు భార్యలకు తృప్తి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? భర్త తనకు ఉపయోగం లేదనుకుంది, భర్త ద్వారా నాకు సంతానం కలగదనుకుంది, అప్పుడు ఏం చేయాలి? హన్నా తల్లిని అడుగుదాం. ఆమె నేరుగా రామా పట్టణాన్ని నుండి షిలోహుకు వెళ్ళిపోయాది. ఆ ఊరు నుండి ఆ ఊరికి దూరం ఎక్కువే, షిలోహుకు వెళ్ళాది, అలిగి కాదు. షిలోహుకు వెళ్ళి ఏం చేశాది అని అడిగితే అక్కడ ఏలీ మందిరం ఉంది, ఆ ఏలీ మందిరంలో పీఠం మీద కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఇజ్రాయేలీలు ప్రార్థన చేసేటప్పుడు కానీ ధర్మశాస్త్రమును చదివేటప్పుడు కానీ వాళ్ళు ఇట్లా ఊగుతూ ఉంటారు. ఏలీ గారు ఆ సన్నివేశాన్ని చూసి ఈమె ద్రాక్షరసం త్రాగినట్టుంది, మత్తురాలైపోయాది, అందుకే ఏడుస్తూ నోరు మెదుపుతూ ఉంది అని ఆమెను పలకరించాడు. ఆమె అంటుంది, ప్రవక్త గారు నేను త్రాగి మత్తురాలు కాలేదు, నా హృదయ వేదన ఏమిటంటే చాలా కాలం నుండి నాకు సంతానం లేదు, నేను దేవుడైన యెహోవాకి ప్రార్థన చేస్తున్నా, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ దాసురాలనైన నన్ను మీరు కనికరించి నాకు మగబిడ్డనిస్తే నేను తిరిగి నీ దాసురాలైన నేను వాణ్ణి మీకే ఇచ్చేస్తాను అని ప్రార్థన చేస్తున్నాను ప్రవక్త గారు, నేను ద్రాక్షరసం త్రాగలేదండి అని చెప్పినప్పుడు ప్రవక్త చూసి, అమ్మా మీదిటికి నీకు చక్కటి మగబిడ్డను దేవుడిస్తాడు, వెళ్ళు అని ప్రవక్త తన నోట మాట చెప్పాడు. దైవ సేవకులు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ మాట నమ్మితే హన్నాకు కలిగినట్టు మీదిటికి చక్క
చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి ఆమెకి ఏమని పేరు పెట్టాదంటే అతనికి సమూయేలు అని పెట్టాది. సమూయేలు అంటే యెహోవా ఆలకించెనని. నీ జీవితంలో ఒక అసాధ్యమైన కార్యం సుసాధ్యం కావాలంటే ప్రవక్త చెప్పిన మాటని నమ్మాలి, సేవకుడు చెప్పిన మాటల్ని నమ్మాలి, సేవకుడు చెప్పిన మాటలు నమ్మాలి. సేవకుని మాటను త్రోసేసిన ఏ ఒక్కరు కూడా వారు గొడ్రాండ్లే తప్ప వాళ్ళ సంతానం పెరగదు. ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ చాలామంది ఆత్మల్ని సంపాదించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఒక ఆత్మని కూడా ప్రభు దగ్గరికి మనం తీసుకురాలేదంటే దాని అర్థం ఏమిటంటే సేవకుని మాటని నమ్మని వాళ్ళు. సేవకుని మాట ఆయన తన సంసారం గురించో భార్య గురించో పిల్లల గురించో కాదు, దేవుడు తనకు చెప్పిన మాట చెప్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన మాట చెప్పేవాడే సేవకుడు, కానీ తమ సొంత మాటలు చెప్పుకునేవాడు సేవకుడు కా. ఆ మాటని నమ్మాలి, ఆ మాటని నమ్మాలి. అప్పుడు నమ్మితే ఆ మాట అన్న జీవితంలో కార్యం జరిగించినట్లు మన జీవితంలో కూడా కార్యం జరుగుతుంది. లేకపోతే జీవితాంతం గొడ్రాడ్లే. అంటే ఆత్మీయంగానూ నువ్వు సంపాదించలేవు పిల్లల్ని, శారీరకంగానూ నువ్వు సంపాదించలేవు. క్రైస్తవుడు గొడ్డువాడుగా ఉండకూడదు, క్రైస్తవుడు సంతానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నన్ను గమనించాలి, దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడాను ఆత్మలను సంపాదించాలి, ఆత్మల్ని కనాలి, ఆత్మల్ని కనాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. నువ్వు ఇంకా ఒక ఆత్మని కూడా నడిపించలేదంటే నువ్వు గొడ్డువాడివి, నువ్వు గొడ్డుదానివి. కఠినమైన మాట ఇది, నీకు సంతానం లేదు. దాని అర్థం నీవు ప్రవక్త మాట నమ్మడం లేదు, సేవకుని మాట నమ్మడం లేదు. సేవకుని మాట నమ్మని ప్రతివారు వారు సంతానహీనులు. నా మాటలు అర్థమేంటి ఒకసారి హల్లెలూయా చెప్దాం. సంతానహీనులు. దయచేసి గమనించాలి, బైబిల్ ఆ రీతిగా బోధిస్తుంది. ఆ కుమారుడు పుట్టాడు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి ఏమిటంటే, సంతానహీనతతో బ్రతికితే ఆ గొడ్రాలకి ఎంత అవమానం. గ్రామస్తులంతా అంటారు ఏమని, గొడ్డుది, వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి గొడ్డుది, వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి సంతానం లేదు, మగోడు నానాడు ఆడవాళ్ళని అంటాడు. మనం ఆడవాళ్ళు, సంఘం స్త్రీ, ఈ సంఘానికి పురుషుడు క్రీస్తు, మనల్ని గొడ్డు సంఘము అని అంటారు. విశ్వాసులైన ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని చెప్పి ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఆ పని చేయాలి.